నాగార్జున సాగర్ లా జానారెడ్డిని గదే చెప్పిండు ఓడగొట్టి అభివృద్ధి చేస్తాను, దామోదర్ రాజనరసింహను ఓడగొట్టి అభివృద్ధి చేస్తానని, గీతారెడ్డిని ఓడగొట్టి అభివృద్ధి చేస్తానని, ఇవాళ ప్రతి దగ్గర టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే అభివృద్ధి జరుగుతుంది, ఇవాళ ప్రభుత్వం పార్టీ ఎమ్మెల్యే ఒక్కడే ఉండాలని అన్నారు. నేను అడుగుతున్న 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తాడు ఉత్తమాన్ని వద్దన్నాడా అన్నాడా? మీకు ఎందుకు ఉద్యోగం ఇస్తాను మేము వద్దానమా? మీ ఊరికి లేకపోతే మీ ప్రాంతానికి ఏమైనా గుడో గడో కట్టిస్తామంటే మేము వద్దానమా? ఎందుకు కట్టిస్తలేడు మరి? మళ్ళీ ఇవాళ హుజూర్ నగర్ లో చేస్తే చేసేదేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక ఆయన ఎన్నికలప్పుడు మల్లమాల చెప్పిండు ఎత్తిపోతల పథకాలు తీసుకొస్తా తెలంగాణ కని. నేను అనుకున్నా ఎత్తిపోతల పథకం అంటే మీకు ఎత్తైతే ఈ ప్రాంతంలో ఉత్తమంగా చేసిన ప్రాజెక్టుల లాగా అనుకున్నా, కానీ కేసీఆర్ ఎత్తుడు పోసులు మాత్రం తీసుకొచ్చారు. ఊర్లో 12 ఏళ్ళ పిల్లగాడు కూడా ఎత్తుడు పోసులు చూసినామా? ఇవాళ 12 ఏళ్ళ పిల్లగాడిని కూడా ఎత్తు పోసులు పథకం ఏర్పడి కేసీఆర్ వచ్చింది. ఉత్తమంగా నీళ్లు తీసుకొస్తే కేసీఆర్ మద్దు తీసుకొచ్చింది. మేము పళ్ళు తీసుకొస్తే, మేము బడులు తీసుకొస్తే, మేము వాడు బార్లు తీసుకొచ్చాం, అవునా? ఇవాళ మేము తండాల గూడాల కిలో ప్రతి కిలోమీటర్ కు ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు హై స్కూల్, ప్రతి మండలానికి జూనియర్ కాలేజు, ప్రతి రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజు, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజు అన్నాడు కాంగ్రెస్ టీడీపీ పార్టీని తీసుకొస్తే ఇవాళ తండాలలో ఉన్న బళ్ళని మూతమంటే మా లంబాడి సోదరులందరూ ఆలోచించారు. ఈ పల్లెలు అనుకుంటే ప్రశ్నిస్తారని మీకు చదువును దూరం చేసింది. ఇవాళ రైతులు వ్యవసాయం చేసుకొని రుణమాఫీ జరిగితే కాలు మీద కాలేసుకొని కూర్చుంటే రుణమాఫీ చేయకుండా ఇవాళ మీ పాస్ పుస్తకాలు బ్యాంకులలో ఇరుక్కున్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ కొద్దపుట్టు వచ్చే మొత్తం లేరు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం చూసారు కదా, గుంపలు పడ్డాయి. ఎంత పడ్డాయి? సాంపి సంఘంత పడ్డాయి. సాంపిదంగా నీళ్లు పడితేనే కేసీఆర్ సఫలతయిందంట. ఓ వర్షం వచ్చిందంట, సునామీ వచ్చిందని ఆ సన్నాసి చెప్తున్నాడు. వచ్చిందా? ఇక హుజూర్ నగర్ సునామీ వచ్చిందా? తుఫాన్ వచ్చిందా? వర్షం వచ్చిందా? సాంపి సంఘాన్ని వచ్చింది ఎందుకున్నారు? మా అక్క చెప్పాలి, ఎందుకుంటారు సాంపి సంఘం ఎందుకుంటారు? వెంటనే వచ్చింది. ఎందుకు రద్దు చేసుకున్నాడు? మొక్కని చెల్లక రద్దు చేసుకున్నాడు. వచ్చి ఏం చెప్పాలో తెలవక రద్దు చేసుకున్నాడు. మరి అట్లాంటి వాడు ఇవాళ సభ రద్దు చేసి ఆర్టీసీ కార్మికులు వస్తే వంగ పెట్టి గుద్దుతారు అని చెప్పి సభ రద్దు చేసుకున్నాడు. ఇవాళ కేసీఆర్ హుజూర్ నగర్ రాగడానికి ముఖం చెల్లలేదంటే ఈ సన్నాసి సైదు రెడ్డికి మీరు ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన? కాబట్టి సోదరులారా, మీకందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఎన్నిక. ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో తలెత్తుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నిలదీసి అవసరమైతే కేసీఆర్ చుట్టబట్టి అడిగే అవకాశం ఇవాళ మీ చేతుల్లో ఉంది. ఇవాళ ఈ బంగారం లాంటి అవకాశాన్ని మీరు జార విడిస్తే బూడిదల వచ్చిన పన్నీర్ అవుతుంది తెలంగాణ అని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.